గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్మశ్రీ బిరుదునందుకున్నా. ఎన్నో సభలకు అధ్యక్ష స్థానాన్ని అలంకరించి ఆ సభలకు శోభ తెచ్చిన పెద్దలు 85 సంవత్సరాల వయస్సులు, మానసికంగా 25 సంవత్సరాలే ఆయనకి. శ్రీ తుర్లపాటి కుటుంబరావు గారిని ప్రారంభ ఉపన్యాసం చేసి అందరినీ ఉత్తేజపరిచి మీ గొంతు హస్తనలా ఉన్న మోడీ గారికి వినపడేటట్లుగా నినదించవలసిందిగా కోరుతున్న. మైక్ అక్కడ ఇవ్వండి, వారు అక్కడి నుంచే మాట్లాడతారు. ఇక్కడ మీకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది తుర్లపాటి వారు. రోజు ఈ పోడియం సపోర్ట్ గా ఉంటుందో ఆలోచించండి, లేదా మీ ఇష్టం. మీ ఇష్టం, మీరు పక్కొచ్చేయండి. మీరు కూడా కూర్చోండి సార్, మీరు పక్కొచ్చు. మీరు 25 సంవత్సరాల వయసే మానసికంగా, మీకు 86 కాదు. ఆంధ్రప్రదేశ్ ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, మీకు మా అందరి తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు, మీకు బాగా తెలుసు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆయన తెలుగు వారి ధైర్య సాహసాలకు ప్రతీక. ఆంధ్రుల అరచ్చ నాయకుడు నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. చంద్రబాబు నాయుడు గారు, మీరు తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఆ మూడు గుణగణాలు, ధైర్య సాహసాలు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం మీలో నిశ్చితమై ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. నేను ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారికి 65 సంవత్సరాల క్రితం కార్యదర్శిగా పనిచేశాననే సంగతి మీకు తెలుసు. 65 సంవత్సరాల క్రితం ఆయన గుణగణాలు నాకు బాగా తెలుసు. మరి మీలో ఆ గుణగణాలు నాకు కానవస్తున్నాయి. ఆ ధైర్యం, ఆ పౌరుషం, ఆ తెలుగుతనం మీలో మూర్తీభవించినాయి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి 18 మంది ముఖ్యమంత్రులు నాకు స్వయంగా తెలుసు, సన్నిహితంగా తెలుసు. కానీ వాళ్ళు శాంతియుతమైనటువంటి వాతావరణంలో ముఖ్యమంత్రిత్వాన్ని నిర్వహించారు. మీరు యుద్ధకాలపు ముఖ్యమంత్రి, యుద్ధకాలపు ముఖ్యమంత్రి మీరు. మీకు చాలిన ముఖ్యమంత్రి లేడు. ఈ టైంలో మీరు మా ముఖ్యమంత్రి కావటం ఆంధ్రుల అదృష్టం. మీరు కనుక లేకపోయినట్లయితే ఈ రాష్ట్రం ఈ పార్టీకి కుక్కల నక్కల పాలై ఉండేది. ఇప్పుడే కాదు, రాజధాని నిర్మాణం పూర్తయ్యేదాకా. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ధి చెందేదాకా మీరే కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుతున్నాను. ఎందువల్లనంటే మీకు చాలినటువంటి, మీకు దీటైనటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు భారతదేశంలో లేడని నేను చెప్పగలను. వాళ్ళందరి జీవిత చరిత్రలు కూడా నేను రాశాను. మీరు చేపట్టినటువంటి ఈ మహాయజ్ఞం, ఈ మహాక్రతువు జయప్రదం కావాలంటే
మీరే మా రాష్ట్రానికి మళ్ళీ 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 ముఖ్యమంత్రి కావాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు శ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు.